లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగదామేశ్వరి దాసీ భూత సమస్త దేవవనిత లోకైక దీపాంకుర శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియ. తెలుగు వర్ణ ప్రేక్షకులకి మార్చి 20వ తేదీ 2020 స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్ష ఏకాదశి శుక్రవారం ఏకాదశి ఈరోజు ఉదయం 7:47 వరకు ఇవాళ కూడా ఏకాదశి ఉంది. శ్రవణ నక్షత్రం సాయంత్రం 6:33 వరకు కూడా ఉంది. రాత్రి వద్యం 10:49 to 12:32 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:32 to 9:20 వరకు. ఉదయ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 to 1:19 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:06 అమృత గడిల ఉదయం 7:37 to 9:18 వరకు. రాహుకాలం ఉదయం 10:30 to 12:00 వరకు కూడా రాహుకాలం. ఇవాళ శుభ సమయం 6:30 to 7:00 వరకు కూడా శుభ సమయం. సాయంకాలం శుభ సమయం 5:40 to 6:15 వరకు కూడా శుభకాలం. ఏకాదశి శుక్రవారం కావడం, ఈరోజు ఏకాదశి 7:47 వరకు ఉంది. ఏకాదశి ఉపవాసం ఇవాళ చెయ్యాలి. ఏం చేద్దంటే ద్వాదశి రేపు ఉదయం 8:42 వరకు ద్వాదశ పారాయణ రేపు చేసుకోవచ్చు. ఏకాదశి ఈవేళ చేయాలి. ఈవేళ అన్నమాచార్యులు వారు వర్ధంతి, ఆయన మరణించినటువంటి రోజు. అన్నమాచార్యులు గారు శ్రవణం కీర్తనం చేయవ అన్నట్టుగా, శ్రవణం ద్వారా కానీ స్మరణ ద్వారా కానీ కీర్తనం చేయవ, కీర్తన ద్వారా కూడా నవవిధ భక్తి మార్గాలు మనకు ఉన్నాయి. ఈ 9 రకాల భక్తి మార్గాల్లో భగవంతుణ్ణి శ్రవణం ద్వారా కానీ కీర్తన ద్వారా కానీ స్మరణ ద్వారా కానీ లేదా పాదసేవ వల్ల కానీ దాస్యం వల్ల కానీ అలాగే సఖ్యం వల్ల కానీ వందనం వల్ల కానీ ఆత్మనివేదన వల్ల కానీ నవ విధాలుగా భక్తి మార్గాలు ఉన్నాయని నారద భక్తి సూత్రాల్లో చెప్పబడి ఉంది. కాబట్టి అన్నమాచార్యులు గారు ఏం చేశారంటే, ఈయన స్వామిని సంకీర్తన ద్వారా పరమాత్మ కీర్తన ద్వారా కూడా భగవంతుని మైమరిపించి భగవంతుని మెప్పించి భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు అని అన్నమాచార్యులు గారు ఎన్ని కీర్తనలండి. విన్న పాలు వినవాలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్య, విన్న పాలు వినవాలే వింత వింతలు కంటి శుక్రవారం అంటూ ఏడుకొండల వాడ అంటూ బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మ ఒక్కటే అంటూ సర్వము కూడా అంతా ఒకటే పరమాత్మ స్వరూపమని అంతర్యామి అండి అంతర్యామి అలసితి స్వలసితినయ్యా అని చెప్పి నన్ను కరుణించవయ్యా, ఇంకా ఈ యొక్క దేహాన్ని ముయ్యలేకపోతున్నాను నీలోనే నేను కలిసిపోవాలనుకుంటున్నాను అని ఆ యొక్క దేహాన్ని విడిచిపెట్టినటువంటి పరమాత్మలో ఐక్యమైపోయినటువంటి అన్నమాచార్యులు గారు వర్ధంతి. ఈవేళ అటువంటి భగవంతుడు సంగీతం ద్వారా కూడా, సంగీతం అంటే ఎక్కడి నుంచో రాలేదు, సామవేదంలోంచే వచ్చింది. చాలామంది జ్యోతిష్యులు లేనటువంటి వాళ్ళు సంగీతం కూడా లేదని వాదించే కూడా ఉన్నారు లోకంలో. సంగీతం కూడా వేదాల్లోంచి జ్యోతిష్యం ఎలా వచ్చిందో, వాస్తు ధనుర్వేదం ఆయుర్వేదం సంగీతం కూడా సామవేదంలోంచే వచ్చింది. కనుక అన్నమాచార్యులు గారు సంగీతం ద్వారానే తన కీర్తనలతోటి పరమాత్మని రంజింపచేశారు. ఆయన ఎన్నో కీర్తనలు, ఒకటి కాదు రెండు కాదు, ఆ స్వామి ఆ వాహనాలు అధిరోహిస్తూ ఉన్నప్పుడు కూడా అటు గరుడని నీవెక్కితివి పట పట దిక్కులు భక్కున పగిలే, నువ్వు గరుడ వాహనం ఎక్కితే చాలయ్యా దిక్కులన్నీ కూడా పగపగా పగిలిపోతూ ఉంటాయి, మెరుపులు వస్తాయి. గరుడ వాహనం అంత పవిత్రమైనటువంటిది. అందుకే పౌర్ణానికి తిరుమలలో కూడా గరుడ సేవ చాలా విశేషం, కొన్ని లక్షల మంది ఉంటారన్నమాట. అటువంటి స్వామి గరుడ వాహనం మీద ఉన్నప్పుడు స్వామికి జరిగే సేవలన్నీ కూడా తన కీర్తనలు అన్నమాచార్యులు గారు చేశారు. అన్నమాచార్యులు గారు గురువుగారు మనందరికీ కూడా, ఆయన కూడా ఆయన ఆచరించి కీర్తనలు పాడి ఈవేళ లోకంలో సంగీతానికి ప్రావీణ్యత కలిగించడానికి కూడా ఈ భక్త రామదాసు త్యాగరాజు ఇలా ఎంతోమంది ఉన్న వాళ్ళల్లో అన్నమాచార్యులు గారు కూడా ఉన్నారు. మనకు బాగా పరిచయమైన కవి అన్నమాచార్యులు గారు, అటువంటి అన్నమాచార్యులు గారు వర్ధంతి జరిగింది. తిరుమలలో కూడా అన్నమాచార్యులు గారి యొక్క వర్ధంతి సభలు, కీర్తనలు ఇవన్నీ కూడా అన్నమయ్య ఆరాధనోత్సవాలు అన్నమయ్యాపురంలో కానీ తిరుమలలో కానీ
ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా, అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేవాలయాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని క్షేత్రాల్లో కూడా అందరూ కూడా అన్నమాచార్యులు గారి యొక్క ఆరాధనోత్సవాలన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. చక్కగా ఆనందించి ఆ కీర్తనలన్నీ విని తరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశుల వారికి అనుకూలం. ఏకాదశి శుక్రవారం కావడం వల్ల అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలంగా ఉంది.